ఏడైంది ఇంకా ఎగలేదేంటి? ఇప్పటికి పెరుగు పిండొడియాలు పొయ్యి పక్కన పెట్టా, మధ్యాహ్నానికి చారేసుకుని తినేయి. మాట్లాడుతుంటే పలకవేంటి అమ్మమ్మా, 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 ఒసే లేవే. సరుకు ఫాస్ట్గా ఎక్కించండి రా, సాయంత్రం కల్లా డెలివరీ అవ్వాలి. అలాగే అలాగే. రే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకి హెల్ప్ చేయాలి. సరే అన్నయ్య. అమ్మాయిలందరూ రెడీ అన్న? వెరీ గుడ్. తీసుకొచ్చిన జాగ్రత్తగా మనం గొడవలో ఉంచండి. చెప్పు రెడ్డి. భయ్ ఇప్పుడు 15 మంది ఒకేసారి పంపించమంటావా, ఒక 8 మంది ఉన్నారు పంపించానా? లేదు లేదు రెడ్డి, బావోడికి లెక్కట్టు లెక్కే. నువ్వు 15 మందిని ఒకేసారి పంపించు, అందులో ఒక్కంత తగిన మా ఆవిడ తీసుకోడు. సరే సరే, నేను చూసుకుంటాలే. ఆ రెడ్డి చెప్పడం మర్చిపోయాను. నీకు అర్థమైందనుకుంటా, అయినా నీకే పరు నేర్పించాలా, అన్ని తెలిసినోడివి. అలా అయితే మరీ మంచిది, నాకు కూడా ఈజీ అయిపోద్ది. సర్లే నేను చూసుకుంటాను, ఉంటాను. ఏం చేద్దా ఏంటి? రే ఎక్కించండి ఫాస్ట్గా. ఇప్పుడు ఎలా ఉంది? నాకేం డాక్టర్, బాగానే ఉన్నానుగా. బాగాలేదు. నువ్వు అనుకుంటున్నట్టు నీ హెల్త్ కండిషన్ అసలు ఏం బాగాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. మొన్న వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిదని నీ బ్లడ్ శాంపుల్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపించా. అక్కడ నీకు HIV పాజిటివ్ అని తేలింది. నాకు HIV పాజిటివ్ ఏంటి డాక్టర్? ఏం మాట్లాడుతున్నా? అది కూడా ఫైనల్ స్టేజ్. నాకు పూర్తిగా తెలుసు. వీళ్ళు నేను త్వరగా ఇక్కడి నుంచి బయటపడు, వీళ్ళు నీ కూతుర్ని కలు. కంగారు పడకు, నీ గురించి కానీ నీ కూతురు గురించి కానీ ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను కూడా ఎవరికి చెప్పను. ఇదంతా నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ చెప్పింది. టైం లేదు, జాగ్రత్త. సరేనా? ఓ డాక్టర్, నాకెందుకు ఇంత సాయం చేస్తున్నావు? నిజం చెప్పు. నాకు కూడా ఒక కూతురు ఉంది కాబట్టి జాగ్రత్త. మా
కాగితాల కథలు మనవి కావా, కాలిపోయే జ్ఞాపకాల నావా, కాగితాల కథలు మనవి కావా, కాలిపోయే జ్ఞాపకాల శ్రీదేవి. ఇదిగో ఈ టిఫిన్ అయినా తిను. నిన్నటి నుంచి వేడి తినలేదు. ఏడ్ శ్రీదేవిది అలా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటే ఎలా చెప్పు. నా మాట ఏడాలనిపిస్తే ఏడ్సి అలా లోపల దాచుకో. ఏడిస్తే మనుషులు మర్చిపోవచ్చు అంటారు కదా, అలా ఏడ్చి మర్చిపోవాలనుకోవట్లేదు. ఎంత ఏడ్చినా మర్చిపోయే మనిషి కూడా కాదు. మనం ఏడవాలన్నా మనకంటూ ఒకరుండాలి. ఎవ్వరూ లేరని ఏడ్చే ఏడుపు చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా నాకంటే ఎవరున్నారు చెప్పు. అలా అంత వేడి సీదేవి, నిన్నేనా? నువ్వెవరు లేనిదని మేం కాదు. నీకు నేనున్నాను, అప్పనున్నాడు. దా తిను. యాడకి సీదేవి, ఏడ్ను మరి చిన్న పిల్లలాగా. అన్నా ఎంత అన్నా? 20 రూపాయలు అన్నా. ఇదిగో ఇదిగో. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టేట్మెంట్లన్నీ సాయంత్రంలోగా రావాలి నాకు. అవన్నీ రెడీ సార్. కొంచెం నమస్తే సార్. ఇలాచి టీ కదండి? 2. ఏదో చెప్తున్నావు. అదే సార్, నా ప్రమోషన్ గురించి ఏమైనా? ముందైతే నువ్వు పంపించవయ్యా. చెప్పు బాబు. మీరు టిఫిన్ షాప్ పెట్టుకోవడానికి మీ బ్యాంకులలోనే పెత్తనన్నారు కదా. నేను ఈ బడ్డీ అమ్మేసి ఓ టిఫిన్ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. మీ బ్యాంకులో లోన్ ఇప్పించగలరా సార్? బ్యాంక్ లోన్ నీలాంటి సాయం చేయడానికి ఓ పంచే. రేపు పొద్దున 11 గంటలకు బ్యాంకు వచ్చాయి, అక్కడ మాట్లాడుకుందాం. అలాగే సార్. ఓకే ఇదిగోండి సార్. ఎట్టి పరిస్థితుల్లో దాని వదలనే నాకు మాట. నువ్వు మరి ఎంతలా అడగల? నువ్వేం బాధపడతావు? సీదేవి నా బాధ్యత. సరేనా తెరాజుంటి గారు. అమ్మన్నా సీదేవేది లోపల పడుకుందరా, ఏదైనా అవసరం ఉంటే పిల్లమని చెప్పి అక్కడ కూర్చున్నా. అరే అప్పన్నా, నాకు ఇంకా సీదేవి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలే వినబడుతున్నాయిరా. ఆవిడకి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, సీదేవితో మనమే హోటల్ పెట్టిద్దాలా ఉంటుందిరా. ఏమంటా? నీ ఆలోచన నాకు అర్థమైందిరా, కానీ హోటల్ పెట్టాలంటే కనీసం కాదు కదా, చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా సీదేవి ఎలాగో ఆ రామరెడ్డి పెళ్లి చేసుకుని ఆడితో వెళ్ళిపోద్ది. ఆడి దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఆ పిల్లకి ఏం కావాలని ఆడు చూసుకుంటాడు. మధ్యలో నువ్వన్నీ ఆలోచించడం అంత అవసరమా? రే, సీదేవి కావాల్సిన డబ్బు మాత్రమే కాదురా, గౌరవం కూడా. తనకు డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యం. సీదేవి ఒకరి కింద పనిచేయకుండా సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడదాం అనుకుంటుంది. కాకపోతే చిన్నప్పటి నుంచి సీదేవిని పట్టించుకుని జనం అంతేనే సీదేవి కొంచెం కోపం అంతే. నువ్వు చెప్పినట్టు రేపు పొద్దున్న రామిరెడ్డి సీదేవి కావాల్సింది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు,
కానీ నేను ఇవ్వాలనుకుంటుంది సీదేవి మీద ప్రేమతోనే కాదు, వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చిన మాట కోసం కూడా. ఇంక డబ్బులు అంటావా? బ్యాంక్ మేనేజర్ సార్తో మొన్న మళ్ళీ మాట్లాడాను, రేపు ఒకసారి బ్యాంక్ రమ్మన్నారు. రేపన్నా ఒకసారి బ్యాంక్కి వెళ్ళొద్దాంరా. సర్లే, నేను చెప్పింది నువ్వు ఇప్పుడు అన్నావని పద. లోడ్ ఎప్పుడు వచ్చినా చెక్ చేసుకుని ఎక్కించండి. సరే అన్న. అంతా ఓకే అయిన తర్వాత కస్టమర్కి వెళ్ళాలి. అర్థమైందా? చెడదొద్దు, జాగ్రత్త చేయండి. సరే అన్న, జాగ్రత్తగా చేస్తా. నన్నే అండి. నీ పేరేట్రా? బాబండి. బాబా? ఏ బాబరా? మీ బాబా మా బాబా? సోమన్ బాబండి. సోమన్ బాబా, నిన్నెక్కడో చూశాన్రా. అదే అన్నా, మొన్న నైట్ శ్రీదేవిని తీసుకొచ్చారు కదా, ఈడే. శ్రీదేవి పళ్ళ పడైపోయి దాని గురించి మర్చిపోయినరా. రే, నువ్వు వెళ్ళి దాన్ని నీట్గా రెడీ అయ్యి మల్లెపూలు పెట్టుకుని పాత ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాను. మాట్లాడబెట్రా. అలాగేనండి. దోబేరా. అరే రాబోట్ బండి తీయరా, నన్ను ఇంటి దగ్గర దించేదు. రేయ్, నిన్ను ఒకే ఒక ఇష్యం అడుగుతా, సరిగ్గా సమాధానం చెప్పరా. అసలు సీదేవని నీకెందుకు అంత ఇష్టం? సీదేవి గురించి ఏదైనా చేసేయాలన్నా పిచ్చేంటి నీకు? నాకు అర్థం కాదు. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ చెప్పినట్టే ఊరు వదిలి సిటీకి వచ్చేసాను. శిశిరం నేను, ప్రాణం లేని
కోసం చాలా చోట్ల తిరిగా. అన్నా మీ దగ్గర పని ఏమైనా దొరుకుద్దా? చేయడానికి పని ఏం లేదు బాబు. అన్నా ఇక్కడ పని దొరుకుద్దా? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మాది ఈ ఊరు కాదన్నా, చాలా దూరం. ఈ ఊరు అడిగే పని లేదు, ఇంక పొరుగురు నుంచి వచ్చి పని అడుగుతున్నావా? పని ఏం లేదమ్మా, వెళ్ళు. కానీ కొత్త కుర్రాను నేను, తెలియకుండా ఎవరిని పనిలో పెట్టుకోమని నాకెవరు పని లేదు. అన్నా ఇక్కడ ఏమైనా పని? అన్నా పని ఏట్లేదు, వెళ్ళు బాబు, నాకే పని లేదు. అన్నా ఏమైనా అడుక్కోవడానికి వేళా పడలేకుండా. కొంతమంది అయితే నేను చెప్పేది కూడా వినవాళ్ళు కాదు. హత్తుకొని ఎత్తుకున్న గాజుల సడిలేక మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చానుగా. పట్టుబట్టి గోడు ముద్ద పెట్టినట్టి ఆ చేతులు లేక ముళ్ళులాగా దుఃఖం ఏదో గుచ్చినది ఎదలోపల. నా నీడ కూడా దూరంగా వీడి పొమ్మందిగా విషాద అమ్మను తలుచుకోకుండా పడుకొని రోజు లేదు. ఓ రోజు ఆకలితో పడుకున్న నా దగ్గరికి, రే ఇదేనపేరా, ఇది కానీ అమ్ముకుంటే వచ్చిన డబ్బులతో చక్కగా సర్బత్ తాగొచ్చు. రే నువ్వు ఆ పెట్టి ఒకటే చూస్తున్నావురా, అందులో ఏటుందో ఎవడికి తెలుసు. ఇందులో మా అమ్మ ఫోటో తప్ప ఇంకేం లేవు. ఎందుకే కొడుతున్నా? ఏంటి ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, వాడు పెట్టి ఇవ్వను ఇవ్వను అంటున్నా, ఏదో మీ అమ్మ బాబు సంపాదించినట్టు గొడవ పడి మరి లాక్కున్నారు. పొండ్రా రే, సీతతో గొడవ ఎందుకురా, పదండ్రా వెళ్ళిపోదాం. రే ఆ నదులు కొడుదురా, ఆడెక్కడికి పోతాడ్రా, రేపే అయినా. నువ్వేంటి వాళ్ళ ఇలా గొడవ పడుతుంటే లాగి పెట్టి ఒకటి కొట్లేవా? ఊరికాను ఊర్లో గొడవ పడద్దని మా అమ్మ చెప్పింది. అవునా, మరి మీ అమ్మ ఎక్కడా? లేదు, చచ్చిపోయింది. మరి మీ నాన్న? నా చిన్నప్పుడే చనిపోయాడంట. మరి ఎక్కడుంటున్నావు? నాకంటూ ఈ ఊర్లో ఎవరూ లేరు, ఏదైనా పని చేసుకుందామని ఈ ఊరు వచ్చాను. ఓ అదా విషయం. బాగా ఆకలిగా ఉంది, కొంచెం నీకు తెలిసిన పని ఏమైనా ఉంటే చెప్తావా? ఇదిగో ఇదే మా ఇల్లు, రా. పర్లేదులే రా, ఏం కాదు, భయపడకు. నేను మా అమ్మమ్మ మాత్రమే ఇంట్లో ఉంటాం. మా అమ్మమ్మ నన్ను ఎప్పుడూ తిడుతుంది. నిన్నేం అందులే, ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో ఇత్తిను. నాకు ఊరికే తినడం ఇష్టం లేదు, ఏదైనా పని చెప్పు చేసి తింటా. నీకు పని చేయడానికైనా ఒప్పుకుంటాలా? ముందు ఇత్తిను, తర్వాత పని చెప్తా. ఏంటా కంగారు, మెల్లగా చూసుకొని తిను. మావయ్య ఏం చేస్తున్నావు? ఓ శ్రీదేవి, చెప్పనా? ఈ అబ్బాయి మా ఊరు అబ్బాయే, ఏదైనా పనుంటే చూడు మావయ్య.
పని ఏం పని చేస్తావురా? ఏ పనైనా చేస్తానండి. అయితే నేను ఎలాగూ తిరగలేకపోతున్నాను, నా దగ్గర చేస్తావా? చేస్తానండి. అయితే ఇంకే రేపటి నుంచే వచ్చాయి. రేపు పొద్దున్న దాకా ఖాళీగా ఎందుకండి, ఇప్పుడు నుంచే వచ్చేస్తాను. భలే వాణ్ణి తీసుకొచ్చేవే, మరింకెందుకు లేటు, దిగిపో పనిలోకి. వెళ్ళరా శ్రీదేవి. జాగ్రత్త. ఈ ప్లేట్ ఇలా పట్టుకోవడం, నీట్ గా తుడవడం, శుభ్రంగా ఉందో లేదో చూసుకోవడం అంతే. సరేనండి. ఏం బాబు, జ్వరం ఇంకా తగ్గలేదా? ఎందుకు తగ్గుతుంది? ఏమైనా చేస్తే తగ్గుతుంది. లేగు, కొంచెం ఈ గింజ తాగు. కాసేపు ఆగి ఈ ట్యాబ్లెట్ కూడా వేసుకో. నేను పనికి వెళ్తున్నా, సాయంత్రం వస్తా. మధ్యాహ్నానికి ఈ బ్రెడ్ తినే, టైం అయిపోతుంది. బాయ్. దీని ప్రేమనాలు, ఆప్యాయతనాలు, ఫ్రెండ్షిప్ అనాలు తెలీదురా. శ్రీదేవి బాగుండాలంతే. ఏమీ తెలియని వయసులో శ్రీదేవి నా కోసం అంత చేస్తే, ఎంతో కొంత తెలిసిన వయసులో శ్రీదేవి కోసం నేను ఇంకెంత చెయ్యాలరా? శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం రా. ఎంత ఇష్టం అంటే, శ్రీదేవి కోసం శ్రీదేవిని వదిలేశాను.